హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆక్యా. ఈరోజు నేను మీకు మసాలా కాజు పనీర్ కర్రీ చెప్పబోతున్నాను. ఇది రోటీలోకి, పలావ్లోకి, నాన్స్లోకి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 10 కాజు కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఫ్రై చేసుకున్నాక ఒక పెద్ద ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే పెద్దగా కట్ చేస్తే మన గ్రేవీ అనేది థిక్గా అవ్వదు. సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనం వేయించుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం కదా, అందులోనే ఒక క్యూబ్ బటర్ వేసాను నేను. ఒక క్యూబ్ అంటే అది కరిగితే ఒక 2 టేబుల్ స్పూన్స్ అవుతుంది అనుకోండి. అట్టే 2 టేబుల్ స్పూన్స్ బటర్ చాలా టేస్ట్ని ఇస్తుంది మనకి కాజు కర్రీని. మనం బయట దాబాలో, రెస్టారెంట్స్లో తింటుంటాం కదా అచ్చు, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఇది. బటర్ కరుగుతుండగా ఒక 1/2 స్పూను జీలకర్ర వేయాలి. జీలకర్ర కొద్దిగా వేగింది అని అనుకున్నాక, ఇందాక మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేయడానికి ముందు ఒక బగరాకు, చిన్న దాల్చిన చెక్క, జాజి పువ్వు, జాజికాయ, 2 లవంగాలు, 1 ఇలాచీ వేసుకోవాలి. అవి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితే వాటి ఫ్లేవర్స్ అనేవి ఆయిల్లో బాగా కలిసిపోతాయి, అప్పుడు కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చి ఇందులో వేయాలి. చూసారా, ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఖచ్చితంగా ఫ్రై చేయాలి, అప్పుడే కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిపోయాయి కదా, ఇప్పుడు 1 స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. ఎందుకంటే మనం ఈ మసాలా కర్రీస్లో కానీ, నాన్ వెజ్ కర్రీస్లో కానీ ఎందులో అయినా ఫ్రెష్గా మనం ప్రిపేర్ చేసుకున్న జింజర్ గార్లిక్ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 1 స్పూన్ పసుపు వేశాక, అల్లం కూడా బాగా వేగాక టమాటో ప్యూరీ వేసుకోవాలి. నేనైతే 200 గ్రామ్స్ పనీర్ చేస్తున్నాను, దానికి 5 టమాటోస్ ప్యూరీగా చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇది ఎంతవరకు అంటే ఆ టమాటో ప్యూరీలో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. ఇందులో స్పైస్ మీరు ఎంత తింటా అనుకుంటే అంత, రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూన్ గరం మసాలా. నేను హోమ్మేడ్ గరం మసాలా నా రెసిపీస్లో చెప్పేశాను కదా, అదే గరం మసాలా వాడుతున్నాను నేను. ఇవన్నీ వేసి ఆ ప్యూరీ అనేది థిక్గా అవ్వాలి, అంటే అందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి, అప్పుడే ఆ గ్రేవీకి కర్రీలో టేస్ట్ వస్తుంది. సో చూసారా, థిక్గా అయిపోయింది, ఇంకా కొంచెం చిక్కబడాలి. అలా చిక్కబడ్డాక 2 టేబుల్ స్పూన్స్ కాజు పేస్ట్. కాజు అంటే మనం మొదట్లో ఫ్రై చేసుకున్నాం కదా, ఆ కాజు కాదు, ఇది సపరేట్గా 5-6 కాజులు పేస్ట్లా చేసుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల పెరుగు వేశాను నేను, మీగడ పెరుగు వేశాను. పైన ఉన్న మీగడ ఉంటుంది కదా, ఆ పెరుగు వేశాను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. అదొక 2 స్పూన్స్ వేశాను. ఈ రెసిపీలో ఏంటంటే ఇంగ్రీడియంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ ఇంగ్రీడియంట్స్ని అన్నీ ఫాలో అయితేనే మనకు రెస్టారెంట్లో కానీ డాబాలో కానీ కర్రీ చేస్తే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ వస్తుంది. పెరుగు వేశాక అలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే ఆ పెరుగు అందులో బాగా కలిసిపోవాలి. కలిపితేనే కలిసిపోతుంది, లేదంటే ఆ కడిల్ కడిల్గా కర్రీలో అలాగే కనబడిపోతుంది, చూడడానికి అస్సలు బాగోదు, టేస్ట్ కూడా బాగోదు. సో పెరుగు మొత్తం ఆ గ్రేవీలో బాగా కలిసిందని అనుకున్నాక, ఇప్పుడు అదంతా డ్రై అయిపోయింది కదా, అందులో 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి.
ముందుగా టమాటోలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ చేసేసి ఇప్పుడు మళ్ళీ వాటర్ వేసుకుంటున్నారా అని అనుకోవద్దు. ఎందుకంటే ఆ టమాటో ప్యూరీ అంతా వాటర్ వెళ్ళిపోతేనే టేస్ట్గా అవుతుంది. అప్పుడు మనం వాటర్ కలుపుకున్నా కూడా ఆ టేస్ట్ అనేది మనం మిస్ అవ్వకుండా ఇందులో కలిసిపోయి గ్రేవీలాగా తయారవుతుంది. వాటర్ వేసాక వెంటనే పన్నీర్ వేసేయాలి. అదేంటి పన్నీర్ పచ్చిగా వేశారు అంటే ఫ్రై చేయకుండా వేశారు అని అనుకుంటున్నారా? కొంతమంది ఫ్రై చేసి కూడా వేస్తారు. కాకపోతే ఏంటంటే ఈ గ్రేవీ కర్రీలో మనం ఇలాగే వేస్తే ఆ పన్నీర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది, అండ్ ఈ గ్రేవీనంతా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అదే ఫ్రై చేస్తే అంతగా అబ్జర్వ్ చేసుకోదు. చూసారా, ఆ గ్రేవీ మొత్తం పైన ఆయిల్ వచ్చే వరకు వెయిట్ చేసి లిడ్ పెట్టి వెయిట్ చేసామంటే కర్రీ అయిపోయినట్టే. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఎంత బాగుంటుందంటే టేస్ట్, మీరు ఇంట్లో ప్రిపేర్ చేశారని ఎవ్వరూ అనుకోరు. ఎవరైనా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వస్తే మీరు చేసి పెట్టారంటే షాక్ అవుతారు. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.